ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నేడు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన తిరంగా ర్యాలీలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కట్క మృత్యుంజయం పాల్గొన్నారు. గాంధీ చౌక్ వద్ద స్థానిక నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ర్యాలీలో కార్యక్రమ కన్వీనర్ శీలం రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు గూడూరి భాస్కర్, వెంకటరెడ్డి, కౌన్సిలర్ బొలగం నాగరాజు, చిన్నమనేని కమలాకర్రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ యాదవ్, చేనేత సెల్ కన్వీనర్ నాగుల శ్రీనివాస్, పట్న కన్వీనర్ ఎనుగంటి నరేష్, పట్న ప్రధాన కార్యదర్శి కైలాస్, రాజా సింగ్, విజయవయ్యం కార్యదర్శి అనిల్ గౌడ్, గరిపల్లి ప్రభాకర్, జిల్లా నాయకులు, పట్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి హర్ ఘర్ తిరంగా 75 సంవత్సరాల వజ్రోత్సవాల భాగంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలని చెప్పేసి 13 నుండి 15 వరకు జాతీయ ఉత్సవాలు జెండా ఉత్సవాలు జరపాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి తిరంగా ర్యాలీ చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీ కట్క మృత్యుంజయం గారు ఈ యొక్క తిరంగా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత జాతి యావత్తు ఈ అమృత మహోత్సవాలు నిర్వహించుకున్నటువంటి సందర్భంగా పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా జేపీ నడ్డా, అమిత్ షా గారి నాయకత్వంలో, రాష్ట సంజయ్ గారి నాయకత్వంలో ఘర్ ఘర్ తిరంగా అనేటువంటి నినాదంతో, అంటే ఇంటింటికి బొమ్మల జెండా అనేటువంటి నినాదంతో ఈ రోజు నుండి జాతి యావత్తు భారతదేశం వ్యాప్తంగా జరుపుకుంటా ఉంది. మనమందరూ దేశాల్లో గాని, నేపాల్ లో గాని, పాకిస్తాన్ లో గాని, మొదలైనటువంటి పెద్ద దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ ఆసియా దక్షిణ ఆసియాలో జరుగుతున్నటువంటి అన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి విద్రోహ చర్యలు జాతి రెండు ముగ్గులై కొట్టాడుకొని కొట్టాడుకోవడం స్వతంత్రం ఉందా లేదా దేశాల్లో అనేటువంటి విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు భారతదేశం అంతా కూడా ఒక్కటై 75 సంవత్సరాలుగా ప్రపంచంలోనే గొప్ప స్వతంత్ర దేశంగా, గొప్ప సంస్కృతి గల దేశంగా ఒక్కటిగా జాతి యావత్తు ఏ మాట ఒకటైనా కూడా దేశం సమస్య వచ్చినప్పుడు జాతి అంతా ఒక్కటైనటువంటి మనం ఈ 75 సంవత్సరాలుగా మనగలుగుతా ఉన్నాం. దానికి మన రాజ్యాంగ నిర్మాత భారత అంబేద్కర్, భారత జాతి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించినటువంటి ఒక రాజ్యాంగం, మరి మన దగ్గర ఉన్నటువంటి స్వతంత్ర భావన, లౌకిక భావన ఇవన్నీ దేశాన్ని ఒక్కటిగా ఉంచగలుగుతా ఉన్నాయి. ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంటింటికి జెండా ఎగరవేయాలని చెప్పి భారతీయ పార్టీ, భారతీయ జాతీయ పార్టీ కూడా తనవంతుగా ఈ కార్యక్రమాలు ఇక్కడ జిల్లా వ్యాప్తంగా జరుపుతూ మరి కన్వీనర్ గా ఉన్నటువంటి రాజు నేతృత్వం లోపల, అదేవిధంగా అందరూ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జాతీయ భావనను పెంపొందించుకోవడానికి కృషి చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ చిత్తూరు పట్టణంలో ఇది నేత పట్టణము, చేనేత వాళ్ళ పట్టణం కాబట్టి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ పతాకాలు అవసరం ఉన్నది.